సప్లిమెంటరీనే. ఈ క్వశ్చన్ తర్వాత మిగిలిన క్వశ్చన్లు అన్ని కూడా సింగిల్ సప్లిమెంటరీనే. మీరు మాట్లాడండి రమేష్ సార్. స్పీకర్ సార్, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రమేష్ 1 మినిట్ చెప్పండి సార్. మిమ్మల్ని ఆర్డర్లో ఉండమని చెప్పేసి మొదలుసారి చెప్పారు. యువర్ లేడీస్ ఆన్ హిస్ లెగ్స్ ప్లీజ్ సిట్ డౌన్. యువర్ లేడీస్ ఆన్ హిస్ లెగ్స్ ప్లీజ్ సిట్ డౌన్. ఆర్డర్లో ఉండమని చెప్పి చెప్పగలను. మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉంటే కుదరదు. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ యువర్ లేడీస్ ఆన్ హిస్ లెగ్స్ ప్లీజ్ సిట్ డౌన్. నా బాధ్యత అంటే నేను మీ సీట్ల దగ్గరకు వచ్చి కూర్చుని పెట్టాలా? సభలో ఆర్డర్లో ఉండాలని ఆలోచన మీకు లేదా? కూర్చోండి 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 కూర్చోండి. కేశవ్ గారు కూర్చోండి. మంచిది మంచిది. ఆయన మాట్లా ఆయన మాట్లాడితే మాట్లాడదాం. ఆయన మాట్లాడిన తర్వాత అది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అంశం చెప్పండి. చెప్పండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇప్పుడు కూడా దశ మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పార్సరెడ్డి గారు లేదు నేను చెప్పాలన్నారు. కూర్చున్నాను. ఏ ప్లీజ్ సుధాకర్ బాబు గారు. ఏ సుధాకర్ ప్లీజ్. ఈరోజు నా దిశ అక్కడ ప్రతిపక్ష సభ్యులు కూడా ఎప్పుడన్నా లేచినప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు. ఇక్కడ ఆరోపణలు చేశారు. రెండోది మీ ముందరనే దిశ తేల్చుకుందాం అనే విధంగా మాట్లాడారు. అలాంటప్పుడు ఒక డిప్యూటీ లీడర్గా చెప్పాలనుకున్నప్పుడు మీరు కూడా అవకాశం ఇవ్వాలి దేశ. అవకాశం ఇచ్చుంటే ఈ సమస్య వచ్చింది కదా దేశ. చంద్రబాబు నాయుడు గారు మధ్యలోనే సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్. ఐ హావ్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ఏ దేశ మధ్యలో కట్ చేసి ఊరు మైక్ ఇచ్చారు. అక్కడే సమస్య దేశ. మీరు కూడా మేము రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని మీరు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాక వారిని మాట్లాడారండి దేశ. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరేం మాట్లాడతారు ఎవరేం చేశారు ఈ హౌస్ లో ఏం జరుగుతుంది ప్రజలు నిర్ణయించండి. అది ఏం బాగలేదు. అట్లా కాకుండా కనీసం మేము మాట్లాడే అవకాశం లేకపోతే సమస్య వస్తుంది దిశ. ఒక నిమిషం టైం ఇవ్వండి దానికి అనుకుంటా. మీరు మాట్లాడట్లేదా ఆయనకి మనం అంటున్నారా? అవును రిక్వెస్ట్ అది ఇలా వినండి. ఓకే ఆయన అపీల్ చేశారు ఇస్తున్నాను చెప్పండి. నేను 3 రోజుల నుంచి బాధపడుతున్నా. మీ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఎర్లీగా సబ్జెక్ట్ గా వస్తాను. మీరు రాజ్యవాన్ని చదివేస్తాను. మీరు చెప్పండి నేను చదువుతాను ఇక్కడ. మీరు రాసిస్తాను చదువు. మీరు రాజ్యవాన్ని లేదు చదువుతాను. మీరు ఆగండి నేను మాట్లాడతా. నేను మాట్లాడతాను ప్లీజ్ 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 చెప్పండి రాబాబు గారు. అధ్యక్ష 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 మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మీరు అవకాశం ఇచ్చారు. వారు చైర్ను ఉద్దేశించి మీరు మా డిప్యూటీ లీడర్కి మీరు అవకాశం ఇవ్వాలి అన్నారు. మీరు అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి తొందరగా ముగించండి అన్నారు సమయపాలన కోసం. అంతే వారు ఏమంటారు సార్? మీరు రాసివ్వండి
నేను చెబుతానంట చేయకూడదు. ఇది ధర్మమేనా? ఇది ధర్మమేనా అధ్యక్ష? ఇది 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 సార్ అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ఇది ఇది దీన్ని ఏమంటారు అధ్యక్ష? చైర్ని బెదిరించడం అంటారా లేక రిక్వెస్ట్ చేయడం అంటారా? దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చెప్పాలండి. మీకు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకపోగా చైర్కి మీరు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చి మాకు అవకాశం ఇవ్వాల్సిందంటే దీన్ని ఏమన్నారు అధ్యక్ష? ఇది మీరు చక్కగా ప్రవర్తిస్తున్నారన్నారా? వృద్ధిగా ప్రవర్తిస్తున్నారన్నారా? పైగా నేను ఒక దానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష, వారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నేను 8 రోజుల్లో ఎప్పుడైనా నేను తప్పుగా అన్పార్లమెంటరీగా మాట్లాడానా? శభాష్, 8 రోజుల్లో వారు మాట ఏమన్నారండి? నేను ఎప్పుడైనా ఈ సభలో గతసారి కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేను మాట్లాడాను అల్లా, 8 రోజులు మాత్రం నేను మాట్లాడాను అన్న. గతంలో వారు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు అధ్యక్ష. నేనేమంటా అంటే మీరు ఇచ్చినటువంటి నేను ఒక్కటే ప్రధాన ప్రతిపక్షాన్ని సభ్యుల్ని నేను ఒక్కటే కోరుతున్నాను అధ్యక్ష. మన అందరూ గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నామో, లైవ్ టెలికాస్ట్ వెళుతున్నది కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి, చక్కగా చెప్పండి అంతే తప్ప ఎదుటి వారిని కించపరిచే విధంగాను చైర్ను కించపరిచే విధంగాను మాట్లాడితే సభా గౌరవం కాదని ముఖ్యంగా నేను ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నాను. మీరు చక్కగా ప్రవర్తించండి, గతంలో కన్నా మెరుగ్గా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా మాకు తెలుసు కాబట్టి దయచేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను అధ్యక్ష. భాస్కర్ రెడ్డి గారు అధ్యక్ష పయ్యావల కేశవ్ గారు మాట్లాడుతూ